పీపుల్స్ ఫర్ వ్యవస్థాపకులు దళిత ఉద్యమ నాయకులు స్వర్గీయ కేజీ సత్యమూర్తి అలియా శివసాగర్ పదవ స్మారక సభ సందర్భంగా బాపట్ల జిల్లా చీరాల అంబేద్కర్ భవన్లో దళిత నేత నీలం నాగేంద్రం గోడపత్రికను ఆవిష్కరించారు. దళితుల అభ్యున్నతి కోసం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి సత్యమూర్తి అని నాగేంద్రం అన్నారు. కొండపల్లి సీతారామయ్యతో కలిసి అనేక ఉద్యమాలు చేశారన్నారు. అనంతరం పీపుల్స్ వార్లో నుండి బయటకు వచ్చి దళితుల అభ్యున్నతికి పోరాటాలు చేశారన్నారు. ఆయన కుటుంబానికి దూరంగా ఉండడంతో ఆయన కుమారుడు లారీ డ్రైవర్గా జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నత స్థితిలో నిలిపారని చెప్పారు. కేజీ సత్యమూర్తి విప్లవకారుడే కాక గొప్ప రచయిత అన్నారు. అలాంటి మహానుభావుని కుటుంబానికి ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఈ నెల 17న స్మారక సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బలహీన వర్గాల సమాఖ్య నాయకులు గోసాల ఆశీర్వాదం, కమలాకర్, శవనం శామ్యుల్, కరపర్తి బజ్జిబాబు పాల్గొన్నారు. మనకు ఆయనతో పాటు ఆయన కంటే రెండు సంవత్సరాలు జూనియర్ అయిన వైకే గారు నిన్న విజయవాడలో చాలా బాధపడ్డాడు. ఇవన్నీ మేము చేస్తున్న కార్యక్రమాలు మీరు చేస్తున్నారని, అదేవిధంగా అన్న మన గోసాల ఆశీర్వాదం చీరాల్లో కూడా మొదటి నుంచి కూడా ఈ కారంచేడు ఉద్యమం నుంచి విప్లవ సంఘంగా ఒక అన్ని దళిత సంఘం విప్లవ సంఘం అన్నీ కూడా ఆయన ఇక్కడ మాకు అందరికీ కాబట్టి ఆయన కూడా మేము ఆ సభకు ఆహ్వానించడానికి ఈరోజు చీరాలు వచ్చాము. ముఖ్యంగా శివసాగర్ అంటే అందరికీ తెలిసింది ఏంటంటే కవిత్వం విరసాన్ని, అది ఒక బ్రాహ్మణవాద సంఘం అని, అది విరసం చనిపోయింది ఇప్పుడు అది శవపేటికి అని చెప్పి విరసానంతలో విరసాన్ని ధృణీకరించినోడు శివసాగరు. అదేవిధంగా మనకి చిరుగుపేట భూస్థావన కేసులో 21 మందికి శిక్ష పడితే మనం మేమంతా కూడా డిఫెన్స్గా మాట్లాడగలం. అంటే ఒక అన్యాయం జరిగింది దళితులు కానీ న్యాయం జరగాలని మాట్లాడే సంఘాలు మేము కత్తిపందరా కానీ దళిత ఉద్యమం కానీ నేరం చేసిన నేరం వాళ్ళు కాదు, ఆకలిది దళితులది పేదలు, ఆ పేదరికం వల్లనే ఆకలి వల్ల నేరం చేశారని ఉరిపోయి ఉరి శిక్ష పడితే ఆ ఉరి శిక్షకు కూడా కులం వాసన ఉందని చెప్పి ఆ ఉరి శిక్షలు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఆ ఉరి శిక్షను రద్దు చేయించిన ఘనత ఆ ఉద్యమానికి నాయకత్వం చేసిన కనుక కేజీ సత్యమూర్తి గారిది. అదేవిధంగా విప్లవ ఉద్యమంలో కులం కారణంగా బయటకు వచ్చిన కేజీ సత్యమూర్తి గారు, మనకు 91లో ఇక్కడ సింహసాదన పాదయాత్రలో మేమంతా కలిసి పనిచేసాము. అదేవిధంగా తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగిన అనేక ఉద్యమాల్లో, చుండూరు ఉద్యమంలో కానీ అనేక ఉద్యమాల్లో కూడా మన సత్యమూర్తి గారు ఇచ్చేశారు. ఆయన చనిపోయినప్పుడు కూడా మేము విజయవాడ ఇచ్చేసాం. ఎందుకంటే వారి కులానికి కూడా విప్లవానికి కూడా కులం ఉంది కాబట్టి ఈ కులాముల వల్ల అణిచివేత గురయ్యాడు, ఆయన కుటుంబాన్ని వదిలిపెట్టాడు. మామూలుగా కమ్యూనిస్టులు మనకి తన మన పత్తపల్లి లింగంగుంట దగ్గర ఉన్న కమ్యూనిస్టులు వాళ్ళ పిల్లకాయలందరూ రష్యా చైనాల్లో డాక్టర్లు ఇంజనీర్లు చదువుకున్నారు. ఈయన కొడుకు సత్యమూర్తి గారు కొడుకు ఆయన ఉద్యోగస్తుడు, ఆ టీచరు ఇంగ్లీష్ టీచరు, ఆయన కొడుకు ఒక లారీ డ్రైవరు. ఎందుకంటే ఆయన కుటుంబాన్ని భార్య పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళిద్దరు అక్క చెల్లెల్ని చదివించి ఒక ఆమె డాక్టర్ అయింది. ఈయన అక్క చెల్లెల కోసం ఆయన చదువు త్యాగం చేశాడు. అందుకే ఆ త్యాగదనుల కుటుంబాలు స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఆ సత్యమూర్తి గారి కొడుకు లారీ డ్రైవర్కి సిద్ధార్థకి మేము ఆర్థికంగా, అదేవిధంగా ఆ రోజు ఈ కారంచేడు చుండూరు ఉద్యమంలో దళితుల కోసం విప్లవం పేరుతో పీపుల్స్ వారి పేరుతో జరిగిన ఉద్యమంలో గదర్తో పాటు పాటల పాడిన ఈవీ అని ఆ ఏకుల వెంకటేశ్వర్లకి, పిన్నక శ్రీనివాస్ అని యాదవ్ విరసం విరసం, అదేవిధంగా బొత్తుల మోహన్ రావు అని చెప్పి ఆయనకు కూడా, అదేవిధంగా శాంతి అని చెప్పి బల్లికూర శాంతి అని ఆలకొరపాడు ఆమె నక్సలైట్ వాళ్ళ భర్త నక్సలైట్, ఈ విధంగా కారంచేడు ఉద్యమంలో కాకపోతే కురుజు కుడి భుజంగా చివరి వరకు కత్తివర్గం మా నాయకుడు ప్రకటించిన తేలా జడసన్ చనిపోయాడు. కరోనా టైంలో ఆయన భార్య భారతికి ఆర్థిక సహాయం, చుండూరు ఉద్యమంలో పోలీసులు కాలు చంపిన పల్లె వీరుడు కొమ్మెల్లి అనిల్ కుమార్ కుటుంబానికి కూడా తలా ఒక 5000 రూపాయలు చొప్పున మేమందరం కూడా నేను స్వయంగా ఈ కార్యక్రమాన్ని సుమారు ఒక 3 లక్షల రూపాయలతోటి ఈ బాధిత కుటుంబాలు ఈ విప్లవ కుటుంబాలకి, ఎందుకంటే అంబేద్కర్ చెప్పిన పే బ్యాక్ టు సొసైటీ, ఎందుకంటే ఈరోజు పాస్టులకు ఇస్తున్నారు కానీ దశం భాగం దళిత ఉద్యమకారులకు ఎవరు కూడా ఆదరించే పరిస్థితి లేదు కాబట్టి విప్లవకారుల మరీ దుస్థితి కాబట్టి ఈ క్రమంలో తప్పనిసరిగా ఈరోజు ఒక అదొక రోల్ మోడల్గా ఉంగులో జరిగే సభని అందరు దళితులు విప్లవకారులు అందరూ కూడా ఆదరణ కావాలని కోరుతున్నాం. ఈ దోపిడీకి వ్యతిరేకంగా ఒక పోరాటం చేసి ఒక ప్రజలకు ఒక విముక్తి మార్గాన్ని విప్లవోద్యమాన్ని సృష్టించి ప్రజా రాజ్యాన్ని స్థాపించాలనేటువంటి ఆకాంక్షతో వాళ్ళ ఉద్యోగాలను కూడా త్యజించి కుటుంబాలను కూడా విస్మరించి అడవులకు వెళ్ళి దళాలను నిర్మించి ఒక మహోన్నతమైనటువంటి ఒక పోరాటాన్ని నిర్వహించినటువంటి విషయం ఈ దేశ ప్రజలందరికీ కూడా తెలుసు.